సార్, మీరు చంద్రబాబు నాయుడుకి మీకు అంత వ్యతిరేకత పెరగడానికి కారణం ఏంటి సార్? మీ మధ్య గ్యాప్కి వేడు ప్రత్యేకంగా వ్యక్తిగతమైనది ఏం లేదు. అతను అనుసరించి పాలసీస్ ఉన్నాయే, అవి పరమ స్వార్థపూరితమైనటువంటివి. అది పార్టీ దీనికి పెరుగుదలకు ఉపయోగించేవి కావు, తన పెరుగుదలకు ఉపయోగించేవి తప్ప. అది ఆ రకంగానే ఆయనకి వెనుపోటు పొడిచాడు. లేకపోతే నీకు ఆ హోటల్లో అంత ఇది జరగాల్సినంత ఘోరమైన అవమానం ఆయనకి చేయాల్సిన అవసరం లేదు. పరమ స్వార్థపరుడు, దానికి ఒక నీతి నియమం అంటూ లేదు. మీరు అమరావతి భూముల విషయము ఆ సబ్జెక్టులో కూడా మీరు కోర్టుకు వెళ్ళారు చంద్రబాబు ప్రభుత్వం విషయంలో. అవును. సో ఆయనలో మీకు చంద్రబాబులో చంద్రబాబును మీరు అంతగా వ్యతిరేకించడానికి ఇష్టపడకపోవడానికి ఇందాక మీరు అన్నారు కదా, అవి ప్రధానంగా ఏమని చెప్పాలి సార్? మీకు నచ్చిన అంశాలండి, భూముల వ్యవహారం ఉంది, కనపడతా ఉంది. ఎవరి కోసం ఆ భూముల్ని ఇది సేకరించాడు వ్యవహారం? ఎందుకంటే డాక్యుమెంట్స్లోనే ఉన్నాయి కదా, ఆనాటి డాక్యుమెంట్స్లో క్లియర్గా ఉన్నాయి అది అతను చేసినటువంటి పనులు. అంచేత వ్యతిరేకించక తప్పలేదు. అది ఆ డాక్యుమెంట్స్ దీని ప్రకారం అతను ఆ భూముల్ని తన అనుకున్నటువంటి మనుషులకి మాత్రమే కేటాయించాడు. అదే మొన్న జస్టిస్ రమణ గారికి కలిగించినటువంటి ఇబ్బంది కూడా ఆయన కూతురికి సంబంధించినటువంటి కూడా దాంట్లో స్థలంలో ఇవ్వడం జరిగింది. ఎవరెవరికి ఎవరెవరికి ఏ గ్రూప్కి ఇతను ఆస్తులు కట్టబెట్టింది, ఎందుకు కట్టబెట్టింది అంతా ఎక్స్పోజ్ అయ్యేసరికి రమణకు కూడా ఇబ్బంది కలిగింది తర్వాత దశలో. అది సార్, అలా మీరు ఒకప్పుడు కమ్యూనిస్టు పూర్తి కమ్యూనిస్టు బ్లడ్ గ్రూప్గా ఉన్నవాళ్ళు మీరు, మెలగ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలా ఇటువైపు మీరు వాళ్ళకి వాళ్ళని అభిమానిస్తూ వాళ్ళకు స్నేహం కలిసింది కదా, అది వ్యక్తిగతంగా అనాలా ఎలా అనాలి? కేవలం వ్యక్తిగతమే కాదు, వాళ్ళు అనుసరించినటువంటి పాలసీస్, ఆ పాలసీస్ వల్ల ప్రజలకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయని నేను నమ్మినప్పుడు మాత్రమే వాళ్ళ వైపు నేను మొగ్గాను. అది అందరికీ తెలుసు. అది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డిలో మీరు గమనించిన గొప్ప లక్షణాలు లేకపోతే ప్రజా ఆమోదమే ప్రజా ప్రయోజనమైన పథకాలు కానీ విశేషాలు ఏమని నేను భావిస్తున్నాను సార్? మీరు అది అతను మంచి అజిటేటర్ అండి. కేవలం స్వార్థం అనేటువంటిది ఉండదు. సమాజం యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకున్నటువంటి స్వార్థమే తప్పిస్తే చేయలేదు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారి నుంచి తండ్రి తాతల నుంచి అంతో ఇంతో ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వాళ్ళే. ఇవాళ దీంట్లోకి వచ్చేసేసింది, కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత సంపాదించుకోవటాలు ఇవన్నీ కాదు. అందుచేత అతనికి మొట్టమొదటి నుంచి ఉన్నటువంటిది, మొట్టమొదటి నుంచి కూడా అతని కెరియరు విద్యారంగంలో కానీ తర్వాత డాక్టర్గా ఆయన వృత్తిలో వృత్తి ధర్మంగా కానీ చేసిన పనులన్నీ కూడా ప్రజానుకూలమైనవి.